సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వంశీ కృష్ణ గారికి, మనందరి ప్రియతమ నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి ఈ దేశం కోసం భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి ధీరోదాత్తుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే ఠాక్రే గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అనేక గ్రామాల నుంచి ఈ సభకి తరలి వచ్చినటువంటి స్నేహితులరా, మీ అందరికి కూడా ముందుగానే హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ కొల్లాపూర్లో రేపు రాష్ట్ర గతిని మార్చేటువంటి సభ ఇది. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని చెప్పడానికి సంకేతం ఇస్తున్నటువంటి భారీ బహిరంగ సభ ఇది. మిత్రులారా, రాష్ట్రం తెచ్చుకున్నది నిధులు, నీళ్లు, నియామకాల కోసం. ఇటు కృష్ణానది, అటు గోదావరి నది, మధ్యలో డక్కన్ పీఠభూమికి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు తెచ్చుకోవాలని కోరి కొట్లాడితే మన ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. దశాబ్ద కాలం అవుతా ఉంది, కృష్ణానదిలోంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి పారించలేదు. ఇక్కడ పారే ప్రతి చుక్క, అది జూరాల ప్రాజెక్టు కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, భీమా కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టి పారిస్తున్నటువంటి నీళ్లు తప్ప దశాబ్ద కాలంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ ప్రాంతానికి తీసుకొని రాలేదు. అందుకే ఏ నీళ్ల కోసమైతే మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ నీళ్లు రానివ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని కృష్ణానదిలో ముంచుదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికే వచ్చాము ఇక్కడికి. స్నేహితులరా, ఇక్కడ పోటీ చేసి 2018లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సిమ్మల మీద మీరందరూ చెమటోడ్చి గెలిపించినటువంటి హర్షవర్ధన్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి ద్రోహిగా మారి పార్టీ నుంచి పక్కపోయినటువంటి వ్యక్తికి పెద్ద ఎత్తున బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు భూములకి పట్టాలు ఇప్పించుకోవడానికి సోనియా గాంధీ గారి ద్వారా వచ్చినటువంటి పోడు భూముల చట్టాన్ని అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6 గ్యారంటీలు కూడా అమలు చేసుకోవాల్సి ఉంది. ఇల్లు లేనటువంటి ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షలు, 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే తప్ప మనకి భవిష్యత్తు లేదని చెప్పడం కోసమే ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్ర సంపదని, వనరుల్ని అన్నింటినీ కూడా ప్రజలకే పంచాలని ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీ గవర్నమెంట్లో ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ వల్ల గ్రామీణ ప్రాంత ప్రజానీకం ఏ రకంగా అయితే పాలమూరు జిల్లాలో బతికారో అంతకంటే బాగా బతకడం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే ఈ సంపద అంతా ప్రజలకే పంచి 6 గ్యారంటీల ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పైన అత్యధిక శాతం ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన అభిమాన నాయకుడు డేర్ డైనమిక్ యంగ్ నీడనుడి పెద్దలు పీసీసీ అధ్యక్షులు వారి అమూల్య రేవంత్ రెడ్డి గారి వారి అమూల్యమైన సందేశాన్ని వాల్సినగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, సభాధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ గారి నేతృత్వంలో ఆపండి కొల్లాపూర్లో పాలమూరు ప్రజాగర్జన అద్భుతంగా నిర్వహించి ఈ పాలమూరు గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని నిరూపించినందుకు
మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి. శ్రీమతి ఇందిరాగాంధీ గారంటే పేదోళ్ళ పాలిట దేవత.